ఓ విందు పిలిస్తే వెళ్ళవచ్చా? కొంతమంది హిందువులు స్నేహితులుగా ఉంటారు, వాళ్ళు విందు కోసం పిలుస్తారు. కానీ ఒక మాట మనము గ్రహించాలి, అదేంటంటే ఒకవేళ వారు సాధారణంగా ఏదో వండి పెట్టి మనకు దావత్ ఇచ్చారనుకోండి, వెళ్ళి తినేవచ్చు. కానీ ఒకవేళ వారు వండిన దావత్ ఎప్పుడైతే వాళ్ళు వండుతారో, అది ఒకవేళ వారి యొక్క దైవతల ముందు పెట్టి పూజ చేసి మనకు తినిపిస్తే అది మనము తినరు. కానీ సాధారణంగా దావతిస్తే వెళ్ళి వెళ్ళి తినవచ్చు. ఒకవేళ ఇలాంటి దావతిస్తే వాళ్ళు పూజలు చేసిన దాన్ని మనం మనకు తినిపించాలంటే అలాంటి దావట్లు మనము సరిగ్గా అవ్వకూడదు. ఎందుకంటే ఒమా ఉహిల్లలి గైరిందా, ఏంటంటే ఏ ఏ ఏ వస్తువు మీద అయితే వాళ్ళు వారి యొక్క దైవతల పేర్లు పుచ్చుకున్నారో, దేవతల మీద వాళ్ళు పెట్టి మనకి ఇస్తున్నారో, అలాంటి వస్తువు చాలా దూరంగా ఉంది. ఒక్కసారి మనము చెప్పండి అంటే షేక్ వాళ్ళు కుక్కల్ని పెంచుకుంటారు, అంటే కుక్కలు గిన్నెలు లాగితే వాళ్ళు మట్టితో కడగాలి కదా షేక్, అలా కడగరు అప్పుడు ఆ గిన్నెలతో మాకు ఇస్తే అది తినకూడదు కదా షేక్, కుక్కల్ని పెంచుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మనం నివసించేది ఎక్కడ? ఇండియాలో ఇస్తున్నాం మనం, అరబస్థాన్లో లేం మేము, పాకిస్తాన్లో లేం మేము, ఇండియాలో ఉన్నాం. ఒక హోటల్లో మీరు వెళ్తారు, మీకు నమ్మకం ఏంటి? ఆ గిన్నెల్ని కుక్క ముట్టుకోలేదు, నీకు మనం నమ్మకం ఉందా? మనం బిస్మిల్లా చెప్పి మనము ఆ వారు ఇచ్చే భోజనాన్ని మనం తినవచ్చు. మనం కళ్ళారా చూసిన తర్వాత అలాంటి గిన్నెలు వాడి వారు మనకు భోజనాలు పెడితే అలాంటి భోజనం మనం తినం. కానీ మనకు తెలియదు ఆ ఆ గిన్నెల్ని కుక్క ముట్టిందో లేదో మనకు తెలియదు. కాబట్టి అలాంటి మన అపోహల్లో వెళ్ళకూడదు. అలాంటి అపోహల్లో వెళితే మనం ఇక్కడ జీవితం సాధించం. ఏది వచ్చినా కొంతమంది సహాబా రిజ్వానుల్లాహి అలైహి అజ్మయీన్ గారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గారికి అడిగారు, కొంతమంది మన దగ్గర మాంసం అమ్ముతారు వస్తారు, వారు అల్లాహ్ పేరు మీదే, అహ్లి కితాబ్ అంటే నసారా, అహ్లి కితాబ్ అంటే యూదులు క్రైస్తవు, వారు జిబాహ్ చేసింది కూడా మనం తినవచ్చు కదా, కానీ వాళ్ళు ఎలా జిబాహ్ చేస్తారో మనకు తెలియదు. కాబట్టి మనం ఏం చెయ్యాలా అని మొహమ్మద్ సల్లల్లాహు గారిని అడిగారు. అందుకే నవీ సల్సం గారు విన్నారు, ఒకవేళ మీకు ఏమైనా సందేహం ఉంటే, ఏమైనా అపోహ ఉంటే ఇప్పుడు ఏం చేయాలి? మీరు బిస్మిల్లా అని మీరు ఆ మాంసాన్ని తీసుకుని ఇప్పుడు వేడి నీళ్ళు డ్రైనేజ్ లో కానీ హోల్ లో కానీ వేస్తే బిస్మిల్లా అని చెప్పి వేయాలి, లేకుంటే జిన్లకి హాని కలుగుతుంది, వాళ్ళు మిమ్మల్ని హాని చేస్తారంటున్నారు, నిజమేనా? అది ఎందుకు చెప్పబడిందంటే, సాధారణంగా జిన్నాతులు ఇలాంటి గృహాల్లో చిన్న చిన్న వెజ్జాల్లో వారు నివాసం పెట్టుకుంటారు. జిన్నా సాధారణంగా అలాంటి ప్రదేశాల్లో వాళ్ళు అక్కడ నివసిస్తారు. అలాంటి అందుకు నేను అభిగిరి స్వామి గారు విన్నారంటే, బిస్మిల్లా అని మీరు నీళ్లు పారేస్తే వేడి నీళ్ళు కానివ్వండి, ఇక వేరే నేను ప్రమాదకమైన ఏదైనా వస్తువు పారేసినప్పుడు మీరు బిస్మిల్లాని పారేయాలి. ఒకవేళ అక్కడ జిన్నాలు ఉంటే వారి మీద పడదు, వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు, తర్వాత నేల మీద మీరు పోసే నీళ్లు నేల మీద పడుతుంది. అందుకు నేను మహిళ సహసం గారు మాట అన్నారు, దాన్ని మనము పాటించాలి.